యాభై డిగ్రీల ఎండ 400 కిలోమీటర్ నడవాలంటే 20 రోజులు పడుతుంది రోజుకు 500 మంది వాలంటీర్లు మరోవక 500 మంది మద్దతుదారులు మొత్తం కలుపుకుంటే 1000 మందితో 15 రోజుల పాటు నడవడము అంతే కాకుండా విజయవాడ నగరం లాంటిదో కర్నూలు నగరం లాంటిదో విశాఖపట్నం నగరం లాంటిదో 1000 మంది కాదు లక్ష మందికైనా అకామిడేషన్ ఇవ్వొచ్చు పడుకోబెట్టొచ్చు గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఆ గూడెల్లో కనీసం బందు వస్తే ఒక మనిషికి పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అలాంటి చోట 1000 మందిని మనం ఎక్కడ అకామిడేట్ చేస్తామని కూడా సందేశం వచ్చింది ఈ యాత్ర జూన్ 20వ తేదీ ప్రారంభించాం జూలై 4వ చారిత్రాత్మక తేదీ ఈరోజు ముగించాం ఈ యాత్ర జయప్రదం కావడానికి 2 నెలల నుంచి కృషి జరుగుతుంది రాష్ట్ర కార్యదర్శి నాయకత్వంలో చాలా మంది యాత్ర చేస్తున్నారంటే ముందుగా చింతూరు ఆ ప్రాంతాన్ని ప్రకటించిన వెంటనే 500 వాలంటీర్లు రోజుకి 1000 భోజనాలు 20 రోజులకి 45 లక్షలు ఖర్చు అవుతుంది ఇది కాక సైన్యం నడిపించడానికి వాహనాలకు ఇవన్నీ కలుపుకుంటే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది 2 కోట్ల సిపిఎంల దగ్గర ఎక్కడ ఉన్నాయని అన్నారు మేము ఆశ్చర్యపోయాం కానీ వాస్తవం చెప్తున్నాం మేము ఆ యాత్రలోకి దిగినప్పుడు సిపిఎం యాత్ర దిగినప్పుడు మాకు రెడ్ షర్ట్లు రెడ్ టీషర్ట్లు కరపత్రాలు డీజే వాహనం తప్ప మా చేతిలో డబ్బు రూపాయి లేదు కానీ జూన్ 20వ తేదీ యాత్ర ప్రారంభించాం 20వ తేదీ ప్రారంభించిన రోజే 50 డిగ్రీల ఎండ రాఘవల్ గారు ఫోన్ చేశారంట ఏమిటి ఎండలో నడుస్తారా మీరు ఏమన్నా జరుగుతుందా జాగ్రత్తలు తీసుకోండి యాత్ర ప్రారంభించిన తర్వాత అది ప్రకృతి సహకారం ఏమో తెలియదు కానీ ప్రారంభించి 2 గంటల లోపల ఊహించిన పద్ధతిలో వర్షం వచ్చింది వాతావరణం చల్లబడ్డది మళ్ళా రెండో రోజు ప్రారంభించాం 50 డిగ్రీల ఎండ మీరందరూ చూసి ఉంటారు 18 రోజుల పాటు 48 డిగ్రీల ఎర్రటి ఎండలో నడిస్తే 12 సంవత్సరాల అమ్మాయి నుంచి 70 సంవత్సరాల ముదుసలి వరకు ఒక్కరు ఒక ఇంజెక్షన్ కూడా వేసుకోలేదంటే ఎర్ర సైన్యం యొక్క పరాక్రమ సైన్యం ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అందుకోసం మాకు అప్పుడు అనిపించింది ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం నడిపారో మాకు తెలియదు ఎలా పోరాటాలు జరిగాయో మాకు తెలియదు ఈ యాత్ర జరిగిన తర్వాత మాకు అనిపించింది ఈ పోలవరం నిర్వాసితుల యాత్రే ఈ రాష్ట్రంలో పూర్వ వైభవం ఎర్ర జెండా తీసుకొస్తుందనే విశ్వాసం మాత్రమే మాకు కలిగింది కలిగిన తర్వాత బయలుదేరితే ఆశ్చర్యపోయే అంశాలు కొన్ని ఉన్నాయి పక్కనే గూడేలు మొత్తం కలుపుకుంటే 50 కుటుంబాలే ఒకే స్కూలు పడుకోవడానికి ప్లేస్ లేదు ఎలా అని చెప్తే మొట్టమొదట కూనవరంలోనే దుబ్బగూడ అనే ఒక విలేజ్లో ఆ ఊరంతా నాటి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం చరిత్ర ఇది ఒకటి రెండవది మనం గోదావరి శబరి రెండు నదులు దాటాం ఈ రెండు నదులు ఎటువంటి నదులు మీకు తెలుసు చాలామంది అనేక రకాలుగా నడిచే వాళ్ళు ఉన్నారు చాలా సౌకర్యాలు ఉన్నాయి కానీ యాత్ర రాష్ట్ర కార్యదర్శి నుంచి ఇక్కడున్న వాలంటీర్ వరకు ఎలాంటి సైన్యం అంటే ఇదిలేస్తే ఆగుతారు ఇదిలేస్తే ముందు కదులుతారు తినమంటే తింటారు కూర్చోమంటే కూర్చుంటారు అంత క్రమశిక్షణ కలిగినటువంటి సైన్యం ఒక పూట మంచినీళ్ళు లేకపోతే తిండి లేకపోతే ఏం చేద్దామని కార్యదర్శి మా అందరితో కూర్చొని మాట్లాడితే ఒక్క పూట తినకపోతే చనిపోము అవసరమైతే ప్రాణాన్ని తెగించి ఇక్కడి నుంచే ప్రభుత్వానికి గోరగడతామని ముందుకు నడిచారు అది అంత స్ఫూర్తి ఇచ్చింది యాత్ర గోదావరి శబరి నదులు దాటిన తర్వాత ఒక ఊరుంది కొరటూరు అనే గ్రామం కొరటూరు నిర్వాసితుల కాలనీ జీలుగుమిల్లి మండలం బుట్టాయగూడెం జీలుగుమిల్లి మండలం మధ్యలో 10,000 నిర్వాసిత గ్రామాలు ఈ ప్రభుత్వాలు కట్టాయి బ్రహ్మాండమైన కాలనీలను మేము పోతే ఎలా ఎవరు లేరు ఒక్క కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త లేడు ఏం చేద్దామని వెళ్ళాం వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఇట్లా వస్తున్నాం మాకు 1000 మందికి భోజనాలు కావాలి అంటే 1000 మందికి భోజనాలని ఆలోచించారు మీరు రేపు రండి సార్ అని మాట్లాడాం మా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గారావు రామకృష్ణ వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 1000 కుటుంబాలు ఉంటే ఈ యాత్రకు బువ్వగారు ఏమైనా పెడతామని ఇంటింటికి 100 రూపాయలు వేసుకొని రాత్రి భోజనం పొద్దున టిఫిన్
పెట్టే మేం మిల్ల తిరిగి రండి సాధించుకొని రండి మేమంతా వైసీపీ పార్టీ తెలుగు దేశం నమ్మిన వాళ్ళము వాళ్ళని గోదావరిలో ముస్తాం మిమ్మల్ని గర్పిస్తామని సాగనపే చరిత్ర ఆ కోర్టూరు గ్రామానికి దక్కుతుంది ఎంత ఆదరణ అదే విధంగా అదే గ్రామంలో చిన్న గ్రామంలో పక్కన వస్తే మహిళలు అమ్మాయిలు అందరూ నడిచేవాళ్ళంతా 13 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు అమ్మాయిలకు ఎలాంటి సమస్యలు మనకు తెలుసు కానీ సొంత బిడ్డలాగా తీసుకొని పడుకోబెట్టుకొని పొద్దున టీ ఇచ్చి ఒక ఊర్లోనైతే నలుగురు మహిళలు అమ్మాయిలు నెలసరస్య వాళ్ళు బట్టలు విండి ఆరబెట్టి పొద్దున ఇచ్చారంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు మీరు నేను ఉన్నాను నేను కన్నాను నేను చూశానని మీరు అంటున్నారు बीजेपी प्रभुत्वं अनेक रकाल चेप्तुंदि गतंलो उन्न प्रभुत्वं सोमवारं पोलवारं अनि मीरु अन्नारु मी मुग्गुरु मुंचारु ई रोजु ई प्रांतानिकि एर्रजेंडा सीपीएम कम्युनिस्टुल इंकोकरि कळ्ळ तिरिपिंचडानिकि ई यात्र दोहदपडिंदि अंते कादु ई यात्रलो वच्चे वाळ्ळु 1000 मंदि वाळ्ळकि नीळ्ळु कावालंटे 1000 मंदिकि ओकसारि आलोचिंचंडि ओक्कसारि तागिते 1000 लीटर्लु अरगंट नडिस्ते 1000 లీటర్ల నీళ్ళు ఖర్చైతాయి ప్రజలు మా గ్రామానికి వస్తారనే ముందు 1000 మందికి సరిపడ మజ్జిగ నీళ్ళు కలుపుతారు 1000 మందికి సరిపడ నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నారు 1000 మందికి మంచి నీళ్ళు కలుపుతారు 20 రోజుల పాటు అరగంటకు ఒకసారి నీళ్ళు తాగి అరగంటకు ఒకసారి మజ్జిగ తాగి దీనికి ఎంత ఖర్చు అవుతుంది నేను ఊహించలేదు ప్రజలు ఇంత ఆదరిస్తారని పెద్ద ఎత్తున ఆదరించారు నీళ్ళు ట్యాంకులు పెట్టుకొని వచ్చి నీళ్ళు పెట్టారు అంతే కాదండి మనం ఎవరైనా వస్తే దేవుళ్ళు వస్తే దేవుళ్ళకి నీళ్ళు పోసి మొక్కుతారు నేను అతిశయోక్తి చెప్పట్లేదు ఏజెన్సీ ప్రాంతంలోన గొప్పతనం ఇది ఈ పాదయాత్ర వస్తుంటే తల మీద బిందెలు పెట్టుకొని వరస పెట్టుకొని పాదయాత్రకి కాళ్ళకి నీళ్ళు పోసి దండం పెట్టి తిలకం దిద్ది వీరులారా మీరే కమ్యూనిస్టు మీరే సున్నమయ్య రాజయ్య కుంజా బొర్జి సుందరయ్య వారసులు మీరని చెప్పినారంటే ఈ యాత్ర మాకు అనిపిస్తుంది ఓ నరేంద్ర మోడీ గారు ఓ జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇది 20 రోజులు ఇది శాంపిల్ ఇది ఇది వార్మ్ అప్ ఎక్సర్సైజ్ మాత్రమే ఇది వార్మ్ అప్ ప్రాక్టీస్ మాత్రమే కబర్దార్ 15 20 రోజులు మీరు సోల్నించకపోతే మోడీ మోడీకి జోడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలారా ముందుకు వస్తారా మాతో కలిసి మాట్లాడతారా లేదా గోదాట్లో మోర్చడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఆ వారసత్వంతో మేము ఉన్నాం ఇంతే కాదు వస్తుంటే 70 సంవత్సరాలు విఆర్ పురం కానమ్మ పేరు 70 సంవత్సరాలు మేము ఊహించలే ఏలూరు కృష్ణా జిల్లా వాళ్ళు డాక్టర్లు తీసుకొస్తే శ్రీనివాసరావు గారు యాత్ర కోసం ఆగండి డాక్టర్లు చూపిద్దామంటే 40 మంది వచ్చారు వాస్తవం చెప్తున్నా వాళ్ళ కాళ్ళు చూస్తే ఒక్కొక్కరు 4 బొబ్బలు ఎక్కినాయి డాక్టర్ ఆశ్చర్యపోయారు మీ వయసు ఎంత అంటే 70 ఏమన్నా మీకు జబ్బు ఉందంటే ఉంది సార్ అన్నారు ఎప్పుడంటే యాత్ర ప్రారంభించక ముందు గుండె దడ ఉండేది ఇప్పుడు గుండె దడపోయింది గుండె ధైర్యం వచ్చింది అందుకోసమేని గన్నవరంలో ముగ్గురు డాక్టర్లు వచ్చి వాళ్ళని చూసి మందులు రాయించి చూడండి ఆదరణ మేము యాత్ర 6 కిలోమీటర్ దాటిన తర్వాత డాక్టర్ల బృందం మందులు తీసుకొచ్చి పేర్లు చదివి ఇచ్చారంటే ఇంకేం కావాలి మాకు నడవడానికి ఇంకేం కావాలి ఎన్ని కోట్లు కావాలి మాకు నడవడానికి అంతేకాదు కొంతమంది పాదయాత్ర అంటే ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలి అనుకుంటారు కానీ మా యాత్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు టీం నాయకుడు అంటే ఎన్ని సౌకర్యాలు ఉంటో మనకు తెలుసు రాష్ట్ర కార్యదర్శి నుంచి వాలంటీర్ 12 సంవత్సరాల వాలంటీర్ వరకు కటిక నేల మీద ఎర్రటి ఎండలో చెట్ల కింద ప్రజల మధ్య గడిపినటువంటి చరిత్ర సీపీఎం ఎర్ర పార్టీకి తప్ప ఎవరికన్నా ఉందా ఆ ఆదర్శం మనం తెలియజేస్తున్నాం అందుకోసమే పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవన్నిటితో పాటు మేము నడుస్తుంటే భీమవరం పార్టీకి చాలా ఎంత కృతజ్ఞత చెప్పాలో తక్కువే నడుస్తున్నగానే వాళ్ళు బిస్కెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఓవర్సీస్ ప్యాకెట్లు కాళ్ళకి చెప్పులు అనేక రకాల సహాయం అందించడమే కాకుండా వ్యాన్లో మజ్జిగ ప్యాకెట్లు పెట్టి లైన్ ఇచ్చారంటే ఆ జిల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడమే కాకుండా 50,000 నగదుతో పాటు 70,000 విలువ చేసే సౌకర్యాలు కల్పించారు ఏమి అంతకంటే మనకేం కావాలి వీళ్ళతో పాటు అనేక రకాలుగా సహాయం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు విజయవాడలో పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలే మనం మహారాష్ట్ర గురించి చదివాం ఎక్కడో చదివాం
కాళ్ళ బొగ్గులు ఎత్తా చెప్పులు ఇచ్చారు బూట్లు ఇచ్చారు అవి ఇచ్చారని విజయవాడలో నగరంలో ఉన్నటువంటి మన నాయకత్వంకి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు 500 జతల చెప్పులు సూలిచి మా పేరు చెప్పితే మాకు అవమానం ఎందుకంటే ఈ మీరు చేసే యాత్ర మా పేరు ప్రచారం మాకు అవసరం లేదు వేయి మీరు నడిచిన తర్వాత 1000 జతలే కాదు మీరు నడవండి 2000 జతలనే ఇస్తామని చెప్పి వాళ్ళ పేరు కూడా చెప్పకుండా 1000 జతలు మనకు చెప్పులు షూలు పంపించారు వీళ్ళతో పాటు అనేక మంది మనకి ట్రేడింగ్ అనుకుని చెప్పారు వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే ఈ యాత్ర నడిచిందంటే వాళ్ళ సహకారం వీళ్ళతో పాటు అనేక మంది పేర్లతో సహా ఇప్పుడు లక్ష్మణరావు గారు ఉన్నారు వాళ్ళ అమ్మాయి జీతం వచ్చిందంట మొదటి జీతంలో నా 10000 ఇస్తామని పంపించింది ఇలాంటి వాళ్ళు పేర్లు చెప్తూ పోతుంటే జుత్తికి నరసయ్య గారు 4000 అదేవిధంగా కాళ్ళు లేని మన కామ్రేడ్ ఒక ఆయన ఉన్న వెంకటేశ్వరులు మాజీ ప్రజాశక్తి కాళ్ళు లేకపోయినా ఇంటింటికి తిరిగి మన కోసం చేస్తున్నారు మన కోసం అంటే ఏంటి పోలవరం అంటే 5 కోట్ల ప్రజానికానికి అన్నం పెట్టే ప్రాజెక్ట్ అని చెప్పి ఇంటింటికి తిరిగి 23000 రూపాయలు వసూలు చేసి ఇచ్చాడు అదేవిధంగా వీళ్ళతో పాటు అనేక మంది కామ్రేడ్స్ సివిల్ సప్లై అమ్మాయిలు అంగన ఆశా వర్కర్స్ 3 చోట్ల మజ్జిగ ఇచ్చారు ఆశా వర్కర్లు డబ్బులు ఇచ్చారు అంగనవాడీలు ఈరోజు విజయవాడ టౌన్ లో టిఫిన్ పెట్టారు ఇంకా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు మేము అనుకుంటున్నాము ఈ కార్మిక వర్గం ఈ ఉత్సాహం చూసి ఇంకో 10 లక్షలు ఇస్తామని ఆశిస్తున్నాం ఎందుకంటే అంత ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు మా ఉద్యమాన్ని కాపాడడానికి కాబట్టి ఇవన్నీ ఏదో అతిశయక్తి కోసమే ఏమో కాదు ఈ యాత్ర 22 కోట్ల అయితే 3 కోట్ల అనుకుంటున్నటువంటి పెట్టుబడిదారులారా భూస్వాములారా ప్రజల మధ్యకు పోతే ప్రజలే బిడ్డలుగా మనల్ని చూస్తారు ప్రజలే మనల్ని కాపాడతారు ప్రజల కోసమే సిపిఎం ప్రజల మధ్య సిపిఎం ప్రజల కోసం ఎర్ర జెండా ఆ సుందరయ్య గారి స్ఫూర్తితో సున్నాం రాజయ్య కొంజా బుజ్జి వీళ్ళ యొక్క స్ఫూర్తితో ఈ యాత్ర ఆగదు ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తు కార్యాచరణ కూడా మా పెద్ద నాయకులు ప్రకటిస్తారు తదనంతరం చేస్తాం దీని అనంతరం ఇంకెవరైనా మన యాత్రకు సహకరించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మన కార్యకర్తల యొక్క స్పిరిట్ గురించి స్ఫూర్తి గురించి ఎవరో చెప్తారు కష్టాలు ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ యొక్క విలువ తెలుస్తుందని నిజంగా చెప్తా ఉండే కటిక నేల మీద రాష్ట్ర కార్యదర్శి కటిక నేల మీద మహిళ ఎన్ని కష్టాలతో కూడా ఈ 15 రోజులు 20 రోజులు నడిచారు సీతారాం 70 ఏళ్ళు కూర్చునికి రాదు లేనికి రాదు కానీ ఎక్కడ తగ్గలేదు అందుకోసం పేరు పేరు మనం చెప్పలేం కానీ ప్రతి ఒక్కరూ స్ఫూర్తి చేశారు మమ్మల్ని నడిపించడానికి కూడా కార్మిక వర్గ నాయకులు రైతు సంఘం నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అనేక సంఘాల పేర్లు చెప్తే తక్కువే ఇంకా ఆశ్చర్యకర విషయం రజక సంఘం చిన్న సంఘం ఏలూరు టౌన్ లో ఇంటింటికి తిరిగి రూపాయి రూపాయి వసూలు చేసి 10000 ఇచ్చారు ఇక్కడ ఇంటింటికి తిరిగి 3000 ఇచ్చారు ఏం కావాలండి ఇంతకంటే మా ఉద్యమం అందుకోసం ఇవన్నీ నాలాంటోనికి ఇలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అనిపించింది ఏమంటే ఇంకా అయిపోయిందిరా కనసూపు మేరలో ఎర్రజెండకి మంచి రోజులు వచ్చినాయి ఈ ద్వారా పోలవరం ద్వారా పోలవరం సోమవరం అని ఆయన చూశారు నేనున్నాను నేను కన్నాను అని చెప్పారు నేనున్నాను చెగవేరు అనేటువంటి టవ్వాలు ఉన్నవాళ్ళని చూశారు వీళ్ళంతా కూడా బీజేపీకి తొత్తులుగా ఉన్నారు ఎవరైనా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మరీ ఎర్ర జెండ రావాలి అనే స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలియజేస్తూ ధన్యవాదాలు సెలవు